ఎవరు ఊహించని విధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం వెనకాల నిజాలు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నాయి. మొదటగా చాలా సహజమైన మరణమని అక్కడికి అక్కడే గుండె పొట్టు రావడంతో, ఆయన బాత్రూంలోనే కుప్ప కూలడంతో అక్కడ ఉన్న వస్తువులు కొన్ని తన శరీరానికి గాయమైనట్టు, తద్వారా రక్తస్రావం వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్న సన్నిహితులు అంచనా వేశారు. అయితే జరిగిన విషయం ఏంటి అనే కోణంలో పోలీసులు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సహజ మరణం నుంచి అది కాస్త ఒక హత్యగా తేలింది కాబట్టి. ఇక విషయానికి వస్తే అక్కడ సిఏ శంకరయ్య అలాగే ఆ తర్వాత మిగతా పోలీసు అధికారులు వచ్చే సమయానికి రక్తపు మరకలన్నీ తుడిచేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు చాలా బలంగా వెతకటంతో అక్కడ కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి. నిజానికి ఒక 3 గంటల ప్రాయంలోనే ఏం జరిగింది అనేదే ఈ ఒక కేసుకి కీలక ఆధారాలు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకని అంటే ఆ 3 గంటల్లోనే జరిగితే ఏదోటి జరిగి ఉండాలి. అక్కడ ఆయన మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఆ 3 గంటల్లోనే ఏదో చేసి ఉండాలి అంటూ పోలీసులు అంచనా. నిజానికి పోలీసుల విచారణలో కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎప్పుడూ కూడా తాళం వేరు. ఆయన కేవలం ఒక గడియ పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ తాళం వేసి ఉండటం అక్కడ చాలా గమనార్హంగా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే వైఎస్ వివేకానంద వెనకాలగా కుట్ర చేసి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు వైఎస్ వివేకానంద రావటం కన్నా ముందే ఆ ఇంట్లో చొరపడి ఎక్కడో తెలియని చోట దాక్కుని ఉంటారు అంటూ పోలీసులు వెల్లడించారు. ఎందుకని అంటే అది గొడ్డలతో చేసిన ఘాట్లు అని కొంతమంది అంటుంటే, లేదు చాలా ప్రొఫెషనల్సే చేశారు ఈ పని అంటూ పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఈ ఘాతుకం జరిగిన తర్వాత ఆ నేరస్థులో వెనక డోర్ నుంచి ఉడాయించేసినట్టుగా పోలీసులు అంచనా వేశారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈయన మరణం వెనకాల మరొక నిజం ఏంటి అంటే, దగ్గర సంబంధిత సన్నిహితులు ఎవరైనా ఈ పని పాల్పడి ఉంటారా అని తెలుస్తుంది. ఇక మరొక పక్క పోలీసులు ఈ 3 గంటల్లో జరిగిన విషయం ఇది అయి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 2 రోజుల్లో పోలీసు వర్గాలు తగిన సాక్ష్యాధారాలతో ఈ కేసును మొత్తం మీడియా ముందు బయటపెడతాము అంటూ వెల్లడించారు. మరి చూద్దాం ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగి చివర ఈ ఇంత ఘాతుకానికి పాల్పడిన ఆ దుర్మార్గుడు ఎవరు అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది.